ఓకే టీవీ సంతోషానికి డబుల్ ఓకే. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మన ఓకే టీవీ వ్యూవర్స్ అందరికీ పెద్ద హాయ్. సో నేను ఈరోజు సూపర్ గెస్ట్తో మాట్లాడబోతున్నాను. ఆవిడెవరో తెలుసా? మన సందీప్తి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు? చాలా బాగున్నామండి. సో మీ మ్యారేజ్ అయింది కదా, సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 1.5. సో 1.5 year అవుతుంది. సో మరి మ్యారేజ్ అయ్యాక హ్యాపీగా ఉన్నారా? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మ్యారేజ్ ముందు బాగుందా, మ్యారేజ్ తర్వాత బాగుందా? అలా ఏం లేదు, రెండు ఇంచుమించు నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదండి. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేలాగా లేదు, అంత హ్యాపీగా వెళ్ళిపోతుంది. హ్యాపీగా వెళ్ళిపోతుంది జర్నీ అలా. సో మరి మీరు మ్యారేజ్ అయ్యాక ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనేసి, సో ఎందుకు? ఎందుకు అంటే ఇప్పుడు మా హస్బెండ్, ఇప్పుడు మేము ముంబైలో ఉంటున్నామండి. అయితే అత్తయ్య గారు వాళ్ళది బెంగళూరు అనమాట. సో ముంబై నుంచి వచ్చి చేసుకొని వెళ్ళడం అనేది కొంచెం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో, ఈ కరోనా సిచ్యువేషన్లో కొంచెం టఫ్ అవుతుంది. సో మళ్ళీ అన్ని సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్గా వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామని. ఓకే. సో అసలు మీరు ఫిలిం ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఫస్ట్ నేను క్లాసికల్ డాన్సర్ అండి. నేను డిప్లొమా చేశాను భరతనాట్యం, కూచిపూడి. క్లాసికల్ డాన్స్ కూడా వచ్చా? అయ్యో, యంగ్ ఇండియా అని చెప్పేసి దాసరి నారాయణరావు గారిది అప్పుడు కొత్తగా అందరినీ కొత్త వాళ్ళతో అప్పుడు ఫిల్మ్ చేశారండి. దాంట్లో 22,000 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 22 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో సెలెక్షన్ చేసుకున్నారనమాట. దాంట్లో వన్ ఆఫ్ ది హీరోయిన్స్గా నేను చేశాను. అండ్ ఫస్ట్ నా అరంగేట్రం మాత్రం అలా స్టార్ట్ అయింది. ఓకే. అంటే మేము రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూసాము, మీకు మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా మీరు చేయలేకపోతున్నారు అనేసి అన్నారు. అంటే అలా కాదండి, మొన్నటిదాకా ఏంటంటే సీరియల్ చేసేదాన్ని 2.5 hours అని చెప్పేసి. సో ఇప్పుడుండే సిచ్యువేషన్ ఎలా అంటే ఒక సీరియల్ చేయడమే నాకు చాలా ఎక్కువగా అనిపించేది. వెళ్ళి ఊరెళ్ళి వచ్చి చేసుకొని మళ్ళీ వెళ్ళడం అనేది కొంచెం, ఎందుకంటే హస్బెండ్తో కూడా టైం కొంచెం స్పెండ్ చేయాలి కదా, సో అందుకని అలా. ఓకే. సో మరి మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు మీరు ఇలా మ్యారేజ్ అయ్యాక కూడా దీంట్లో చేస్తున్నాను అంటే? అసలు తన ఎంకరేజ్మెంట్ లేకపోతే చేసేదాన్ని. బాగా ఎంకరేజ్ చేస్తారా? చాలా చాలా ఎంకరేజ్ చేస్తారండి. మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఏ విషయంలోనైనా స్ట్రగుల్ అయ్యారా? స్ట్రగుల్స్ అనేవి కామన్గా ఉంటాయండి ప్రతి ఒక్కరికి. ఈవెన్ స్ట్రగుల్ పడితేనే సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. చాలామంది చేయించుకొని ఎగ్గడుతూ ఉంటారు మనీ పరంగా ఏంటి, లేకపోతే మన కష్టాన్ని చాలా షూట్స్ నైట్ అంతా చేయిస్తాము, ఇంకా చెక్స్ ఒక్కొక్కసారి రావు, తర్వాత ఇంకొకసారి 2-3 times ఒకేసారి షూటింగ్స్ చేయాల్సి వస్తుంటుంది. సో మంచి మంచి ఆఫర్స్ మిస్ అవుతుంటాయి. సో మీకు ఎప్పుడైనా అలా జరిగింది, ఎవరైనా మనీ ఎగ్గొట్టడం అలాంటిది? అరే చాలా ఉన్నాయండి. సో అప్పుడు మీరు ఏం చేసేవారు? ఇంకేం చేస్తాం, అడుగుతాం కొన్ని రోజులు పోయాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, ఇంకా అంతే. సో మీకు డాన్స్ అంటే ఇష్టం అనేసి అన్నారు. ఇష్టమే కాదు, చాలా చాలా ఇష్టం అనేసి విన్నాము. చాలా చాలా ఇష్టం అండి. నాకు 3 years ఉండేటప్పుడు మా మదర్ డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారనమాట. నాకు అప్పుడు సరిగ్గా నించోవడం కూడా వచ్చేది కాదు. ఆ టైం నుంచి నేను జస్ట్ వెళ్ళి కూర్చోబెట్టి చూసే వచ్చేసేదాన్ని. అలా 4th year నుంచి స్టార్ట్ చేసేసా. మీకు మ్యారేజ్ అయ్యాక వావ్ అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వావ్, మొన్న నా లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా హస్బెండ్ వచ్చి సర్ప్రైజ్ చేస్తారనమాట. అనిపించింది. ఓకే. ఇంకా ఇంకా ఏమైనా వావ్ అనే మూమెంట్స్? జస్ట్ ఈ ఒక్క మూమెంట్ చాలు, నేను బతికేస్తా అన్నట్టు మూమెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? మన అదే సాధారణంగా ఈ సిచ్యువేషన్ అందరికీ వస్తుందని అనుకుంటున్నా. సో తాళి కట్టేటప్పుడు మనకి ఒక్కలాగా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు మాత్రం వావ్ అని అనిపించింది. ఇప్పుడు కూడా ఆ మూమెంట్ గుర్తుకొచ్చి సిగ్గుపడుతున్నట్టున్నారు. ఓకే. సో మీరు చేసిన మూవీస్ ఆర్ సీరియల్స్లో మీకు ఈ సీన్ చాలా కష్టం అనిపించిన సీన్ ఏదైనా ఉందా? సో ఇది చెయ్యాలి బట్ చాలా కష్టం అనిపించిన సీన్? ఫస్ట్ సీరియల్ నాది రాధా కళ్యాణం సీరియల్లో నేను ఫస్ట్, నా సీరియల్ అయితే ఫస్ట్ రాధా కళ్యాణం అండి. దాంట్లోని నేను చనిపోయే క్యారెక్టర్ ఒకటి చేయాలన్నమాట. అప్పుడు చనిపోయే టైంకి నాకు ప్రెగ్నెంట్ పాప పుడుతుంది, కానీ నాకు అప్పుడు కళ్ళు కనిపించావు. అంటే నాకు పుట్టింది కనీసం పాప బాబో కూడా నాకు తెలియని సిచ్యువేషన్ అనమాట. ఆ టైంలో ఇంకా నేను వేరే పాపకు అప్పచెప్పేసి నా పాపని జాగ్రత్తగా చూసుకొని చెప్పి చనిపోతా. సో అప్పుడు అప్పుడు అనిపించింది అరే ఇంకా బాగా చేయాలి అని చెప్పి కానీ అప్పటికి నేను చేసిన దానికి అయితే ఇంకా అందరూ రియల్ గానే కళ్ళలోంచి నీళ్ళు పెట్టేశారు అన్నమాట ఆ షూటింగ్ స్పాట్ లో కూడా ఇంకా అనిపించింది అరే ఇప్పుడు కనుక వచ్చి ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని అని చెప్పి సో రాధా కళ్యాణం సెట్ లో మీకు ఎవరంటే బాగా ఇష్టం ఆ శ్రేయ అని చెప్పి రాధగా చేసిందండి ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఇప్పటికీ తన టచ్ లో ఉంది ఇంకా ఇంకా రియల్ గా సిస్టర్స్ లాగే ఉంటాం అన్నమాట ఇద్దరం సో మీరు యాక్ట్ చేసిన సీరియల్స్ లో మీకు రాధా కళ్యాణం సీరియల్ అనేది చాలా ఇష్టం అన్నమాట చాలా ఇష్టం అండ్ అదే నాకు కొంచెం పేరు తీసుకొచ్చింది కూడా ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా చేసినా రాధా కళ్యాణంలో నా క్యారెక్టర్ నేమ్ కీర్తి అన్నమాట ఇప్పటికీ కీర్తి అక్క అని పిలుస్తాను సో మీకు బాగా నచ్చిన మీరు యాక్ట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా సో అంటే ఈ డైరెక్టర్తో చేస్తే నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది ఈ హీరోతో చేస్తే కంఫర్ట్గా అనిపించింది నాకు నచ్చినది అనేసి అలా ఏం లేదండి అందరూ ఓకే కాకపోతే రోగ్ మూవీలో నేను చేశాను నాకు అప్పుడు చాలా మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ దానికి అప్పుడు నాకు క్యారెక్టర్ పరంగా కొంచెం మంచిగా అనిపించింది అండ్ ట్రీట్మెంట్ కానీ అంతా చాలా బాగుంది ఎలా అనిపించింది పూరి జగన్నాథ్ గారితో ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు పూరి జగన్నాథ్ గారు అసలు సాధారణంగా మామూలుగా ఆర్టిస్ట్లు ఎవరిని కూడా డైరెక్ట్గా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళనివ్వరండి అందరూ కో డైరెక్టర్స్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర యాప్ చేసేస్తారు కానీ పూరి జగన్నాథ్ గారే డైరెక్ట్గా మనకి ఇంటర్వ్యూ తీసుకొని ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారనమాట సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అలా అవుతుందని జస్ట్ కాల్ వచ్చేసరికి అసలు కళ నిజమా అని చెప్పేసి అనుకున్నా లేదు వెంటనే అసలు అట్లీస్ట్ 1 year తర్వాత మళ్ళీ కాల్ వచ్చిందండి ఆఫీస్కి వెళ్ళిన 1 year తర్వాత అట్లీస్ట్ ఆఫీస్కి రమ్మని కూడా చెప్పలేదు నాకు డైరెక్ట్గా డేట్స్ ఇచ్చేశారు అది నాకు చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అలా ఏం లేదండి అందరూ ఫేవరెట్ డైరెక్టర్ చెప్పాలి అంటే శంకర్ గారు తమిళ్ మూవీ శంకర్ గారు ఎప్పుడైనా అతను ఒక్కసారి కలవాలని అయితే ఉంటుంది ఎందుకంటే అంత గొప్ప గొప్ప ఫిల్మ్స్ తీశారు అండ్ రాజమౌళి గారు కూడా చాలా గ్రేట్ డైరెక్టర్ అండి ఓకే అంటే గ్రేట్ డైరెక్టర్ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఆ ఫేవరెట్ అంటే అనిపిస్తుంది అరే ఈగతో సినిమా తీశారు అసలు ఎలా వస్తాయి అబ్బాయి థాట్స్ అని చెప్పి చాలా గ్రేట్ డైరెక్టర్ సీరియల్స్ కి మూవీస్ కి ఉన్న డిఫరెంట్ ఏంటి మీరు సీరియల్స్ లో చేశారు మూవీస్ లో చేశారు సో ఏది కంఫర్ట్ గా ఉంది ఏది ది బెస్ట్ అనిపించింది మూవీస్ అయితే లైక్ ప్రైవేట్ జాబ్ అన్నమాట సీరియల్స్ అయితే గవర్నమెంట్ జాబ్ లాగా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ జాబ్ బెటర్ కదా అంటే సేఫర్ సైడ్లో ఉండొచ్చు సో నన్ను అడిగితే రెండు బెటరే కాకపోతే సీరియల్స్ ఏంటంటే గ్రోయింగ్ అనేది కొంచెం స్లోగా వస్తుందండి అదే మూవీస్లో అయితే ఒకేసారి మనం పైకి వెళ్ళొచ్చు సో అంటే మీ రెమ్యూనేషన్ ఎంతో మేము తెలుసుకోవచ్చా అదంతా సీక్రెట్స్ ఓకే సో ఎప్పుడైనా ఏదైనా చేస్తూ మీ పేరెంట్స్కి దొరికిపోయారా ఏదైనా మిస్టేక్ చేస్తూ దొరికిపోయారా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా ఎప్పుడు దొరికిపోలేదా అయితే దొరకడం అంటే వీళ్ళకి కాదు కానీ చిన్నప్పుడు ఒకసారి ఉసిరికాయలు కోయడానికి వెళ్ళాను ఉసిరికాయలు నేను కూడా జాంకాయలు అప్పుడు ఉసిరికాయలు కోస్తే మాత్రం పక్కింటి ఆవిడకి దొరికిపోయాం నేను నా ఫ్రెండ్స్ ఇంకంతే ఇక్కడ చిన్న గోడ ఉంది ఎలా వచ్చామో తెలీదు ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేసాం అప్పుడే అంతే సో మీ ఫేవరెట్ సాంగ్ మా కోసం మా వ్యూవర్స్ కోసం పాడమని మాత్రం అడగండి కావాలంటే చెప్తాను పాడాలి మా వ్యూవర్స్ కోసం పాడాలి కంపల్సరీ పాట పాడలేనండి అరే మీరు ఒక సింగర్ కూడా అరే సింగర్ మాత్రం కాదు నేను బాత్రూమ్ సింగర్ అది మీరు ఒక సింగర్ అని విన్నాం మేము అరే లేదండి అస్సలు లేదు దాచేస్తున్నారు మీరు అరే అస్సలు అంటే అస్సలు లేదు చిన్నప్పుడు ఎప్పుడో సంగీతం ఒక్కసారి వెళ్ళాను అంతే సమ్మర్ కోచింగ్కి అంతే సో ఫేవరెట్ సాంగ్ చాలా ఉన్నాయి ఫేవరెట్ సాంగ్ అంటే అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది ఊరికి ఏ పాట పాడతారు ఇప్పుడు వచ్చిన సాంగ్స్లో అయితే కాటుక కనులే నా ఫేవరెట్ సాంగ్ కూడా అది అమ్మాయిలందరికీ ఫేవరెట్ సాంగ్ అది ప్రెసెంట్ జనరేషన్లో ఉన్న యూత్కి అంటే ఉన్నారు కదా లవర్స్కి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఏం అడ్వైస్ ఇస్తారు వాళ్ళకి ఓకే లవ్ చేయండి కానీ లైఫ్లో కొంచెం సెటిల్ అయిన తర్వాత లవ్ చేస్తే మనకి బాగుంటుంది ఫ్యూచర్ అంతే అంతేనా సెటిల్ అయ్యాక లవ్ చేయాలి ఆ తర్వాతకి మ్యారేజ్కి వెళ్ళాలి యా ఓకే సో మరి మ్యారేజ్ అయింది 1 year అయింది సో వాట్ అబౌట్ కిడ్స్ సిగ్గుపడుతున్నారా మేబీ నెక్స్ట్ ఇయర్ ఓకే నెక్స్ట్ ఇయర్ వారసుడు రాబోతున్నారు అన్నమాట ఓకే ఇంకా మీ పిల్లల్ని కూడా అంటే ఐ మీన్ మీ కిడ్స్ ని కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొస్తారా పరిచయం చేస్తారా అది అంతా మా హస్బెండ్ ఇష్టం అండి ఓకే హస్బెండ్ అత్తయ్య గారు మా పేరెంట్స్ ఇష్టం ఓకే అంటే ఇప్పుడు కొత్తగా మూవీస్ లోకి వస్తున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు కొత్తగా వస్తున్న వాళ్ళకి మేము ఉండే టైంలో యూట్యూబ్ కానీ లేకపోతే ఇవంతా పెద్దగా ఫేమస్ లేవండి సో మేమందరం చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాం సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్ మనకి చాలా ఎంకరేజ్ చేస్తుంటాయి అదే కాదు ఇంకా చాలా షోస్ ఇంకా మనకి రావడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ సో మనకి ఏమాత్రం టాలెంట్ ఉన్నా సరే మన కళామ్మ తల్లి ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది సో చేయగలను అనే నమ్మకం పెట్టుకొని రండి డెఫినెట్గా ఛాన్సెస్ అయితే వస్తాయి ఓకే డెఫినెట్గా ఛాన్సెస్ వస్తాయి కాన్ఫిడెన్స్తో వచ్చేయండి అంతే సో మీరు ఆర్జీవి గారితో కూడా వర్క్ చేశారు సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రామ్ గోపాల్ వర్మ గారిది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అంటే నేను ఆర్జీవి సార్తో మొత్తం 3 ప్రాజెక్ట్స్ చేశాను ఒకటి ఐస్ క్రీమ్ మొగలి పువ్వు ఇంకొకటి 365 డేస్ అని అది 365 డేస్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా సెకండ్ హీరోయిన్ లాగా ఉంటుందండి రోల్ ఫస్ట్ మూవీ అయితే నాకు భయం వేసింది సార్ని చూడగానే అంటే అంత పెద్ద సార్ కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఐస్ క్రీమ్ ఫస్ట్ మూవీ చేస్తే అస్సలండి అసలు ఎంత చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనుకుంటాం అంటే చూస్తే కొంచెం భయపడతాం ఏంటి సార్ ఇలా అందరూ అలా అనుకుంటారు కానీ చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉంటారండి ఓకే సో ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఎదిగిన కొద్ది ఒదగమని అని అంటారు కదా అది నేర్చుకున్నానండి మీ ఫేవరెట్ కలర్ ఆర్ ఫుడ్ నా ఫేవరెట్ కలర్ బ్లూ బ్లూ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఫుడ్ అంటే మాత్రం నాకు స్ట్రీట్ ఫుడ్ పానీపూరి అంటే చాలా ఇష్టం గర్ల్స్ అందరి ఫేవరెట్ ఫుడ్ పానీపూరి అన్నమాట చచ్చిపోతారు పానీపూరి కోసం కానీ పానీపూరి 1 year మా హస్బెండ్ కోసం నేను తిననని చెప్పి చాలా 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 కంట్రోల్ చేసుకుంటున్నా కానీ ఈ మంత్ 21st అయిపోతుంది 1 year సో 21st కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఆ టైం అయిపోగానే తినేస్తారు పానీపూరి సో మీ హస్బెండ్ గురించి మాకేం చెప్పలేదు సో మా హస్బెండ్ పేరు సంతోష్ ఎప్పుడు సంతోషంగా అందరినీ ఉంచుతారు పేర్లో ఉంది సంతోషం పేర్లోనే ఉంది అండ్ తను ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అండి అలాంటి పర్సన్ అసలు ఉంటారా అని చెప్పేసి అనుకుంటుంటా అనమాట ఎంత అస్సలు కోపమే ఉండదు 0% ఒక్కసారి కూడా నేను తనలో కోపాన్ని చూడలేదు అండ్ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఇప్పుడు వరకు తనలో లేదనమాట నేనే ఒక్కొక్కసారి అది ఇది అవుతూ ఉంటాను నేను నా వల్లే కానీ పాపం నేను ఎంత కోపంలో ఉన్నా సరే కామ్గా చాలా అండర్స్టాండింగ్ పర్సన్ అండి నన్నే కాదు తన డాక్టర్ అనమాట ఆర్మీలో మేజర్ సో ఎంత బాగా చూసుకుంటారంటే తన పేషెంట్స్ని కూడా తన ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తారనమాట గ్రేట్ ఎప్పుడు మీ మీద అరవలేదా కోపం చూపించలేదు ఒక్కసారి కూడా నేనే పాపం చాలాసార్లు ఓకే మీరు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు అసలు ఎందుకు వచ్చారు ఫిలిం ఇండస్ట్రీకి ఫిల్మ్ ఇండస్ట్రీకి అసలు వాంటెడ్లీ రాలేదండి దాసరి నారాయణరావు గారు ఫస్ట్ యంగ్ ఇండియా అనే మూవీ కొత్త వాళ్ళతో చేస్తున్నాము అని చెప్పేసి పేపర్లో యాడ్ ఇస్తే సరే అని చెప్పి సరదాగా అప్లై చేస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యాను అనమాట అనుకోకుండా నేను ఒక క్లాసికల్ డాన్సర్గా ఒక అందులో ఇంకా పిహెచ్డి అది చేయాలి అని చెప్పేసి అనుకున్నాను కానీ అనుకోకుండా ఇలా వచ్చాను కానీ ఎప్పటికైనా సరే లైఫ్లో 7 wonders ఉన్నాయి కదా దాని మీద ఒక పెద్ద డ్యాన్స్ బ్యాలే చేయాలని చెప్పేసి అనుకుంటున్నా అది ఇంట్లో ఎంకరేజ్మెంట్ కూడా ఉంది సో అది కొంచెం టైం పడుతుంది కానీ ఎప్పటికైనా చేస్తాను తొందరలో సక్సెస్ అవుతుంది ఓకే సో దాసరి నారాయణ గారు మిమ్మల్ని ఈ స్టేజ్లో మీకు మంచి లైఫ్ ఇచ్చారు ఈ స్టేజ్లో ఉంచారు సో ఆయన మిమ్మల్ని ఈ స్టేజ్లో తీసుకొచ్చి వదిలిపెట్టినాక మీరెందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ మొన్నటిదాకా చేశానండి మొన్న రీసెంట్గా కూడా సిరంగి అని చెప్పేసి ఒక ఫిల్మ్ చేశాను అంటే ఇప్పుడు నేను డబ్బింగ్ కూడా చెప్తుంటాను చాలా ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పే విషయం ఏంటంటే చాలామందికి తెలీదు అంటే ఆల్రెడీ అది ఇండస్ట్రీలో టచ్లో ఉంటున్నట్టే అయితే డబ్బింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరదాగా నేను వచ్చేటప్పుడే షూటింగ్స్ అయితే ఉండవు కదా సో ఆ డబ్బింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరదాగా వెళ్ళి అలా చెప్పి వచ్చేస్తూ ఉంటాను అనమాట సో టచ్ లో లేను అని చెప్పేసి అందరూ అనుకుంటారు కానీ టచ్ లోనే ఉంటున్నా ఏదో అలా అలా అన్నమాట ఇంకా టచ్ లో ఉన్నారు కానీ ఎవరికీ కనిపించట్లేదు. ఓకే మీరు ఎప్పుడైనా బాగా బాధపడ్డ సందర్భం లేదా ఏడ్చిన సందర్భం ఏమైనా ఉందా? మా మ్యారేజ్కి కొంచెం బిఫోర్గా మా అమ్మమ్మగారు ఎక్స్పైర్ అయ్యారండి. అంటే తను నాకు మా మదర్తోనే ఈక్వల్ అనమాట. చిన్నప్పటి నుంచి నన్ను ఆమె ఎక్కువ పెంచారు, తన దగ్గర ఎక్కువ అలవాటు. సో ఆమెని పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరం. సో ఇంకా మీరు అలా సాడ్గా ఉండొద్దు, నవ్వుతూ ఉండాలి ఇప్పుడు హ్యాపీగా. సో ఇంకేంటి మీరు ఒక ఫుడ్ అని విన్నాము, ఫుడ్ లవరా? అంత కాదు కానీ పానీపూరి అంటే మాత్రం చాలా పానీపూరి లవర్. ఓకే రేస్ గుర్రా మూవీలో చేశారు కదా, సో మీరు అందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, సో అందులో హీరోయిన్స్ మిమ్మల్ని హీరో కానీ హీరోయిన్ కానీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్తో నాకేంటి అవసరము అన్నట్టున్నారా లేదా ఫ్రెండ్లీగా ఉన్నారా? అస్సలు లేదండి అలా. ఈవెన్ నేను అల్లు అర్జున్ సార్తో వర్క్ చేశాను, అసలు అతను వెళ్ళిపోతూ ప్యాకప్ అయిపోయింది ఆ రోజు. జస్ట్ నేను 2 ½ days చేశాను అంతే ఆ సినిమాలో. కాకపోతే అది బాగా కొంచెం అందరూ చెప్తారా మీరు రేస్ గుర్రాలో చేశారు కదా అని చెప్పి. అయితే వెళ్ళిపోతుండేటప్పుడు అతను వెనక్కి పిలిచి మరి మీ పేరేంటి, మీరు ఏ సీరియల్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగేసరికి ఇంకా చాలా గ్రేట్గా బాగా చేశారు అని చెప్పేసి అన్నారు అనమాట. అంత పెద్ద వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తే మనకి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఓకే సో మీరు బాగా మీ లైఫ్ ఏం చేంజ్ అయిపోయిన సీరియల్, ఈ సీరియల్తో నా లైఫ్ చేంజ్ అయిపోయింది అనుకున్న సీరియల్ ఏమన్నా? నా ఫస్ట్ సీరియల్ రాధా కళ్యాణం అండి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ నేను మళ్ళీ మళ్ళీ అయితే చేయలేదు. చేసి కాలేజ్కి అది టైంలో కాలేజ్కి వెళ్ళే టైంలో అనమాట. అది వెళ్ళేటప్పుడు ఇంకేం మా ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా చేస్తున్నావే నువ్వేనా నువ్వంటే మా ఊరు సొంతూరు విజయనగరం అనమాట. సో అది కొంచెం విలేజ్ లాగా ఉంటుంది. అయితే వాళ్ళందరూ చెప్పేసరికి ఇంకా వావ్ గ్రేట్, మా కాలేజ్లో అందరూ మా లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా చెప్పేసరికి ఇంకా ఒకలాగా కాలేజ్లో కూడా చాలా గ్రేట్గా వెళ్ళాను. ఇంకా అంటే మనం ఇక్కడ ఉండిపోతాము. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరూ జీన్స్ వేసుకొని కొంచెం ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటున్నారు. సో మీరెందుకు ఇంకా ట్రెడిషనల్గా డిగ్నిటీగా ఉంటున్నారు? అది ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అనేది మన బట్టి ఉంటుందండి, నేను చూసే కళ్ళ బట్టి ఉంటుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఇంత నిక్కర్స్ వేసుకొని తిరుగుతారు. సో అక్కడ లేని ఇది ఇక్కడ ఎందుకు అని చెప్పేసి అనుకుంటా. డ్రెస్సెస్ బట్టి ఏమి ఉండదు, ఏదైనా సరే హార్ట్లో ఉంటుందని నా ఫీలింగ్. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 11 years అవుతుందండి. 11 years అవుతుంది. 11 years అయినా సరే మీకు ఇంకా మీరు దాక్కునే ఉంటున్నారు ఎందుకు? అదేం లేదండి, అంటే ఇప్పుడు ఉండే ఈ మ్యారేజ్ అయినప్పుడు మాత్రం కొంచెం ఇది, దానికి ముందు నేను మ్యారేజ్ అయ్యాక కూడా నేను మొన్నటిదాకా సీరియల్ చేశాను అనమాట. అండ్ తర్వాత మూవీ చేశాను. తర్వాత ఇంకా లాక్డౌన్ ఇంకా ఆ టైంలో ఎవరేం చేయలేము. ఆ తర్వాత 2006 సీరియల్లో కూడా చేశారు. ఓకే సో ఇప్పుడున్న ప్రెసెంట్ మూవీస్లో మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం? జాతిరత్నాలు అన్ని మూవీ అసలు అనిదీప్ గారు చాలా బాగా డైరెక్ట్ చేస్తారు అసలు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది వకీల్ సాబ్ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్ గా అయితే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. కంపల్సరీ హిట్ అవుతుంది మన ఫ్యాన్స్ అందరూ. ఓకే మనం ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. సో ఏదైనా క్వశ్చన్స్ అనుకుందాం, జస్ట్ లైక్ కాంప్లిమెంటరీ టైప్. నేను ట్యాక్స్ ఓకేనా? బాలయ్య. ఆలోచిస్తున్నారా? అరే అంటే నేను లెజెండ్ చేశానమాట, సో ఏంటి ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. సింహం ఓకే. విజయ్ దేవరకొండ నాకు తెలిసి మీ ఫేవరెట్ హీరో అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ హీరో ఓకే. అమ్మాయిలందరి మనసులో దోచేసాడు, ఏం మాయ చేసాడు ఎవరికి తెలియట్లేదు. ఓకే విజయ్ దేవరకొండ. నెక్స్ట్ లైఫ్ లో చూద్దాం. ఒకవేళ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు వచ్చి మిమ్మల్ని నాతో ఒక మూవీ చేస్తారని అడిగితే మీరేం ఆన్సర్ చేస్తారు? సంతోష్ని అడిగి చెప్తాను. ఓకే సంతోష్ని అడిగి చెప్తాను చెప్తారు కానీ డైరెక్ట్గా మీ ఫేవరెట్ హీరో వచ్చినా కూడా చేస్తాను చెప్పరా? అంటే అన్నీ అక్కడే పర్మిషన్ తీసుకోవాలి. ఓకే సో అల్లు అర్జున్. మంచి డాన్సర్. మహేష్ బాబు. హ్యాండ్సమ్. పవన్ కళ్యాణ్ గారు सूपर रियल लाइफ हीरो अंडी एंदुकंटे नेनु ई मध्य ओक वीडियो चूसानु एंतवरकु करेक्ट अवनो कदा नाकु तेलियदु अंदरू हीरोज रियल लाइफ लो मैरिज अयिंदी कदा सो अंदरू डौरी तीसुकोकुंडा एवरू लेरु चाला तक्कुव मंदी उन्नारु दांट्लो नाकु पवन कल्याण गारंटे चाला इष्टं एंदुकंटे 1 रूपी कूडा तनु डौरी तीसुकोलेदन्नमाट सो नाकु चाला नच्चिंदी आ विषयं अतनु ओके मरि मीरु नेनु कूडा इव्वलेदु ओके इव्वकोवడం కాదు వాళ్ళు తీసుకోలేదు ఓకే అంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ చూసారా ఆ ఓకే సో మీరు ఇండస్ట్రీకి రావడం మీ పేరెంట్స్ కి ఎలా అనిపించింది ఒక అమ్మాయిని ఇండస్ట్రీకి పంపేయడం అంటే అది చాలా గ్రేట్ విషయం అనుకోవాలి ఆ మీరే చెప్తున్నారు కదా అమ్మాయి అబ్బాయి అని చెప్పి నా మా పేరెంట్స్ దృష్టిలో కూడా ఏంటంటే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఒకలాగే చూడాలి అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అన్నమాట అండ్ ఈవెన్ మనం కూడా కొంచెం మారుతుండాలండి అమ్మాయిలాగా అబ్బాయిలాగా ఏ అమ్మాయి అయితే ఏంటి ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఒకటే సేమ్ ఈక్వల్ ఈక్వల్ అంతే ఓకే అయితే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అందరూ ఎందుకు అని చెప్పి మా పేరెంట్స్ కాదు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎందుకు అది ఇది అని అంటారు కానీ అదొక వన్స్ మనం ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మాత్రం వీళ్ళు మావాళ్ళే అని చెప్పుకుంటారు ప్రతి ఫ్యామిలీలో ఉండే కామన్ ఇది సో కానీ మా పేరెంట్స్ మాత్రం మా మదర్ మాతోనే ఉండి అండ్ మా ఫాదర్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది అంటే మీ ఎవ్రీ షూట్కి మీ పేరెంట్స్ వచ్చేవారా మీకు పేరెంట్స్ అంటే ఇద్దరు కాదు మదర్ మాత్రం కంపల్సరీగా వచ్చేది ఈవెన్ ఇప్పటికీ కూడా ఏదైనా షూటింగ్ అవుతుంటే ఇప్పటికీ కూడా మదర్ వస్తారు ఓకే మరి మీ మదర్ని ఎప్పుడు పరిచయం చేయరా మరి చేస్తాను కానీ అంటారా ఓకే సో మీరు మీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో ఎక్కువ ఆడిషన్ బిలీవ్ చేస్తారు సక్సెస్ అవ్వాలనుకుంటే ఆ సక్సెస్ కావాలి అనుకుంటే ఎవరితోని కంపేర్ చేయొద్దు అండ్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు ఈ రెండు కనుక పెట్టుకుంటే లైఫ్లో ఒక 80% ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయని నా ఒపీనియన్ అనమాట ఓకే సో మరి మీ ఫ్యామిలీ సంగతి ఏమంటారు సో మీరు ఎలా చూసుకుంటారు మీ అత్తగారు కానీ నేను మా అత్తగారిని పిలవనండి అమ్మానే పిలుస్తాను అన్నమాట సో అమ్మాని పిలిచినప్పుడు ఆమె కూడా కూతురులాగే ట్రీట్ చేస్తారు మా అత్తగారికి అమ్మాయిలు ఎవరు లేరనమాట ఇద్దరు అబ్బాయిలే సో మా అత్తయ్య గారికి ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అనేలాగా అత్తయ్య గారికి మావయ్య గారికి ఇద్దరికి అంటే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా ట్రీట్ చేస్తారా మనం ఆల్మోస్ట్ క్వీనే ఓకే సో అంటే మీ ఫ్యామిలీలో అంటే ఏదైనా మీ మాట మీదనే నడుస్తారు అనేసి అంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేసి ప్రిఫరెన్స్ అంటే అలా ఏం లేదండి ఇంట్లో అదే ఇప్పుడు సంతోష్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు ఒకటే సో అలా చూసుకుంటే సంతోష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే మీకు తక్కువ ఇస్తారా అంటే అలా కాదు అందరూ సంతోష్కి ఇంపార్టెన్స్ ఇస్తే సంతోష్ మాత్రం నాకు మీకు ఇస్తారు ఓకే అంటే మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన ఏమైనా హ్యాపీ మూమెంట్స్ మ్యారేజ్ అయిన కొత్తలో ఒక కర్ణాటకలో ఒక 8 to 10 టెంపుల్స్కి వెళ్ళామండి ఓ 8 to 10 గ్రేట్ అప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము సో బాగా అనిపించింది బాగా ఎంజాయ్ చేస్తారా చాలా ఓకే బెస్ట్ ఫ్రెండ్ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా ఎవ్రీథింగ్ షేర్ చేసుకునే ఫ్రెండ్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి ఓకే ఫస్ట్ శృతి జగదీష్ వాసవి వీళ్ళు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే శృతి కూడా నాకు ఫ్రెండ్ అవునా సో ఎలా ఉంటారు వాళ్ళు మీతోని వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఎవరు కాదండి బయట కాలేజ్ డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట చాలా క్లోజ్గా ఉంటాం ఏదైనా సరే బాగా షేర్ చేసుకుంటాం ఇంకా అలా ఓకే సో మీరు నవరసాలు చేస్తా అన్నారు ఇంకా చేయలేదు వెయిట్ చేస్తున్నారు మా వ్యూవర్స్ అందరూ చేసేద్దామా ఓకే చలో రైట్ ఫస్ట్ ఇది శృంగారం నెక్స్ట్ ఇది వీరం కరుణ అద్భుతం భయానకం బీభత్సం రౌద్రం హాస్యం శాంతం. చాలా బాగా చేశారండి. నాకైతే మీరు అక్కడ చేస్తుంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి, కానీ దివసం చేశారు, నాకైతే భయం వేసింది అసలు. అయ్యా చాలా బాగా చేశారు. సో మీరు అంటే మీరు బాగా వంట చేస్తారు అనేసి విన్నాము, సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ అదృష్టం మా పేరెంట్స్కి కానీ అత్తయ్య గారు వాళ్ళకి లేదండి. ఆ పేరెంట్స్ ఓన్లీ సంతోష్కి మాత్రమే. పాపం నేను ఎలా చేసినా సరే పాపం తింటారండి. ఓకే బాగుంది అంటే మాత్రం చాలా బాగుంది ఈరోజు అని చెప్పేసి అంటారు. మార్క్స్ వేస్తారు రోజు 10కి 9.5 అలాగా. ఒక్కొక్కసారి మార్క్స్ వేయలేదు అంటే అది కొంచెం యావరేజ్గా ఉందని అర్థం. అయితే వంట బాగా చేస్తారనమాట. ఈ మధ్య నేర్చుకున్నానండి, పర్వాలేదు. సో మరి మీ ఫేవరెట్ డిష్ ఏంటి? మీ సంతోష్కి అండ్ మీకు బాగా నచ్చిన ఐటమ్? పప్పు అన్నం. ఓకే మీరు మీ హస్బెండ్తో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ అంటే హ్యాపీ మూమెంట్? చాలా ఉన్నాయండి. ఈవెన్ ఎవ్రీడే తనతో ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీడే. ఓకే అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ ప్రీషియస్ టైంని మాకు ఇచ్చినందుకు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మన సందీప్తి గారి ముద్దు ముద్దు మాటలు, క్యూట్ క్యూట్ ఆన్సర్స్. ఓకే టీవీ సంతోషానికి డబుల్ ఓకే.